హలో ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో మనము ప్రణాళికలు లక్ష్యాలు అనే పాఠ్యాంశంలో కొన్ని మల్టిపుల్ చాయిస్ బిట్స్ మనం నేర్చుకున్నాము అది ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఈ వీడియోలో మరికొన్ని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ సేమ్ టాపిక్ మీద మనం నేర్చుకుందాం ఫస్ట్ వన్ పదకొండవ ప్రణాళికలో ఎన్ని మానిటరబుల్ టార్గెట్స్ను ప్రస్తావించారు మానిటరబుల్ టార్గెట్స్ను ప్రస్తావించినటువంటి పదకొండవ ప్రణాళికలో ఎన్ని ఉన్నాయి అందులో ఒకటి పది పదిహేను ఇరవై ఐదు ఇరవై ఏడు ఓకే ఈ నాలుగింట్లో మానిటరబుల్ టార్గెట్స్ను పదకొండో ప్రణాళికలో ఇరవై ఏడు ప్రస్తావించారండి సో ఆన్సర్ ఈజ్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ నెంబర్ టూ భారత ఆర్థిక వ్యవస్థను ఎవరు జాబ్లెస్ రూట్లెస్ ఫ్యూచర్లెస్ వాయిస్లెస్ గ్రోత్గా అభివర్ణించారు అంటే యుఎన్డిపిిన ఐఎల్ఓనా వరల్డ్ బ్యాంక్నా ఏడీబీనా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకా ఈ నాలుగింట్లో ఆ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను జాబ్లెస్ రూట్లెస్ ఫ్యూచర్లెస్ వాయిస్లెస్ గ్రోత్గా అభివర్ణించింది ఎవరు అంటే యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ థర్డ్ వన్ మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది ఒకటి ఈ ప్రణాళిక పంతొమ్మిది యాభై ఒకటి యాభై ఆరు మధ్య కాలంలో అమలు జరిగింది ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఈ ప్రణాళిక హర డోమర్ వృద్ధి నమూనా ఆధారంగా రూపొందించారు ఈ ప్రణాళిక కాలంలో సాధించిన వృద్ధి రేటు ఐదు పాయింట్ ఐదు శాతం ఐదు పాయింట్ ఆరు శాతం యాక్చువల్గా ఈ ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఆరు కానీ ఇక్కడ ఐదు పాయింట్ ఆరు ఇచ్చారు కాబట్టి ఇది సరి అయిన సమాధానం కాదు సో ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభం కానిది మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రారంభం కాని ప్రాజెక్ట్ అయితే చూద్దాం బక్రనంగల్ బహుళార్ద సాధక ప్రాజెక్టు రెండు దామోదర వ్యాలీ ప్రాజెక్టు మూడు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ నాలుగు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇందులో ఫోర్త్ వన్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు సో ఇది మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభం కాలేదు ఇప్పుడు ఐదవది చూద్దాం ఈ క్రింది వాటిలో రెండవ ప్రప పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించిన పరిశ్రమ ఏది రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించిన పరిశ్రమ ఏది అంటే చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ దుర్గాపూర్ హిందుస్థాన్ కేబుల్స్ పరిశ్రమ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ పెరంబదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ నాలుగింటిలో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది మిగిలిన మూడు కూడా మొదటి పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రారంభించడం జరిగింది ఆరోది ఈ క్రింది వాటిలో పరిశ్రమను రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించలేదు అంటే ఏ పరిశ్రమను రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించలేదు అంటే రూర్కెలా ఉక్కు కర్మాగారం బిలాయి ఉక్కు కర్మాగారం దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం బొకారో ఉక్కు కర్మాగారం ఇందులో బొకారో ఉక్కు కర్మాగారము అనేది రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించడం జరగలేదు సో ఆన్సర్ బొకారో మిగతా మూడు కూడా రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది ఏడవది పరిశ్రమలు రవాణా ప్రణాళిక అని ఏ పంచవర్ష ప్రణాళికకు పేరు ఓకే ఆ ప్రణాళికని పరిశ్రమలు రవాణా ప్రణాళిక అని పేరు పిలుస్తాం మొదటి పంచవర్ష ప్రణాళిక రెండవది మూడవది నాలుగవది ఈ నాలుగింటిలో రెండవ పంచవర్ష ప్రణాళికని మనము ప్రణాళికలు రవా పరిశ్రమలు రవాణా ప్రణాళికని మనం పిలుస్తాము ఎనిమిదవది రెండవ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినదేది రెండవ పంచవర్ష ప్రణాళిక సంబంధించి క్రింది పట్ల సరైనది ఈ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనిచ్చారు ఇది సరైనదే ఈ ప్రణాళిక మహల్ నోబిస్ నాలుగు రంగాల వృద్ధి నమూనా ఆధారంగా రూపొందించింది ఇది కూడా కరెక్ట్ వన్ ఈ ప్రణాళికను ధైర్యంతో కూడుకున్న ప్రణాళిక అని అంటారు ఇది కరెక్టే ఈ ప్రణాళికా కాలంలో సాధించిన వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఒకటి శాతము ఇది రైట్ వన్ ఐదవది పై వన్యు సరైనవి సో పై నాలుగింటినీ కూడా సరైన సమాధానాలుగా మనం చెప్పుకోవాలి సో ఐదవది సరైన సమాధానం తొమ్మిది బొకారో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో స్థాపించారు మీకు ముందే చెప్పాము రెండవ పంచవర్ష ప్రణాళికలో రూర్కలా బిలాయి దుర్గా దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలు స్థాపిస్తే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం మాత్రము మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించడం జరిగింది సో ఆన్సర్ మూడవ పంచవర్ష ప్రణాళిక ఇప్పుడు బొకారో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరాన్ని తీసుకోవాలి పదకొండవది మూడవ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి సరికాని అంశం ఏది మూడవ పంచవర్ష ప్రణాళిక ఈ ప్రణాళిక సంబంధించి రాంగ్ వన్ మనం ఐడెంటిఫై చేయాలి ఈ ప్రణాళిక కాలము పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై ఐదు యాక్చువల్గా అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై ఆరుగా తీసుకోండి ఈ ప్రణాళికను అశోక్ మెహతా నమూనా ఆధారంగా రూపొందించారు యుద్ధాలు కరువుల కారణంగా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయారు ఈ ప్రణాళిక కాలంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో బెలాయ్ ఉక్ కర్మాగారాన్ని ప్రారంభించారు ఇందులో నాలుగవది రాంగ్ యాక్చువల్గా పంతొమ్మిది వందల అరవై నాలుగులో బెలాయ్ ఉక్ కర్మాగారం కాదు బకారో ఉక్ కర్మాగారాన్ని స్థాపించడం జరిగింది సో నాలుగవది సరికాని అంశము పన్నెండు పన్నెండవది తొలిసారిగా పిగ్మీ ప్రణాళికలను అమలు చేసిన సంవత్సరము అమలు చేసిన కాలము పిగ్మీ ప్రణాళికలు అంటే వార్షిక ప్రణాళికలు అంటాము పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల అరవై అరవై మూడు ఈ నాలుగింటిలో పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిది కాలంలో పిగ్మీ ప్రణాళికలను అమలు చేయడం జరిగింది తరువాత పదమూడు ఈ క్రింది వాటిలో నాలుగవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరి అయిన అంశం ఏది నాలుగవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి లక్షణము ఈ ప్రణాళికను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై కాలంలో అమలు చేశారు ఈ ప్రణాళికలో స్థిరత్వంతో కూడి కూడిన వృద్ధి సా స్వావలంబన ప్రధాన అంశాలుగా లక్ష్యాలుగా తీసుకున్నారు ఈ ప్రణాళిక ముసాయిదాను గాడ్గిల్ తయారు చేశారు ఈ ప్రణాళికా కాలంలో గరీబీ హఠావో నినాదం అనేది ప్రాధాన్యత పొందింది సో ఈ నాలుగింటిలో సరి అయిన అంశం ఏది అంటే అన్నీ కూడా సరి అయిన అంశాలే ఓకే పద్నాలుగోది ఈ క్రింది వాటిలో ఏ ప్రణాళిక ముందుగా రద్దు అయినది నాలుగు ఐదు ఆరు పైవేవి కాదు ఇందులో ముందుగా రద్దు ప్రణాళిక ఏది అంటే నాలుగో పంచవర్ష ప్రణాళిక ఓకే అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది టు డెబ్బై ఐదు ఉండాలి డెబ్బై నాలుగులోనే ఇది రద్దు కావడం జరిగింది పదిహేను పేదరిక నిర్మూలన ప్రణాళిక ఈ ఈ ప్రణాళికను అని పిలుస్తాము ఏ ప్రణాళికను పేదరిక నిర్మూలన ప్రణాళికగా పిలుస్తాము నాలుగవది ఐదవది ఆరవది ఏడవది ఇందులో ఐదవ ప్రణాళిక ముఖ్య లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన కాబట్టి పేదరిక నిర్మూలన ప్రణాళికగా ఐదవ ప్రణాళికను మనం తీసుకోవాలి పదహారు ఈ క్రింది వాటిలో ఐదవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరికానిది ఏది ఈ ప్రణాళికకు పేదరిక నిర్మూలన లక్ష్యంతో ప్రారంభించారు ఈ ప్రణాళిక కాలంలో కనీస అవసరాల కార్యక్రమం ఇరవై సూత్రాల కార్యక్రమం పనికి ఆహార పథకం ప్రారంభించారు ఈ ప్రణాళిక కాలంలో లక్ష్యం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించారు ఈ ప్రణాళిక కాలంలో లక్ష్యం కంటే తక్కువ వృద్ధి రేటు సాధించారు యాక్చువల్గా ఐదవ పంచవర్ష ప్రణాళిక అనేది విజయవంతమైన ప్రణాళికగా మనం పేర్కొంటాము సో లక్ష్యం కంటే తక్కువ వృద్ధి రేటు సాధించారు అనేది తప్పు సమాధానం కాబట్టి నాలుగోది కాదు పదిహేడు ఐఆర్డిపి పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరము ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ఇందులో సరైన సమాధానం ఏది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ